नमस्ते मी रामकृष्णाराव ईरोजु शमशाबाद को दग्गरगा तुक्कुगूड ओआरआर की ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న విల్లా ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మనం ఓఆర్ఆర్ నుంచి తుక్కుగూడ ఓఆర్ఆర్ నుంచి బయలుదేరాము. ఇది శ్రీశైలం రోడ్డు. ఈ రోడ్లో ఒక 1.5 కిలోమీటర్ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ ప్రాజెక్ట్కి వెళ్ళాలి అని అంటే ఫ్యాబ్ సిటీ రోడ్డు చూడండి. ఇదే ఏరియాలో వచ్చేసి మనకు రామ్కీ కన్స్ట్రక్షన్ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేపట్టింది. తర్వాత విశాల్ ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్టు ఒకటి చేపట్టింది. హెచ్ఎండి లేఅవుట్లు ఒక 20 నుంచి 30 హెచ్ఎండి లేఅవుట్లు, ఇంకా ప్రజయ్ వాళ్ళు కూడా అపార్ట్మెంట్స్ విల్లాస్ కట్టారు. చాలా వేగంగా డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఏరియా. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంది, ఇటు విజయవాడ రోడ్డుకి కనెక్టివిటీ ఉంది, గచ్చిబౌలి నార్సింగ్కి కూడా ఒక 20 మినిట్స్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి అక్కడ దిగడానికి వీలుగా ఉన్నటువంటి ఏరియా ఇది. అందుకోసం ఈ ఏరియాలో లేఅవుట్లు కానివ్వండి, హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, శరవేగంగా డెవలప్మెంట్ చెందుతూ ఉన్నాయి. అట్లే ఆదిబట్ల టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి కూడా ఇది దగ్గరగా ఉంటుంది. చూడండి, స్ట్రైట్కి వెళ్తే శ్రీశైలం రోడ్డుకి వెళ్తాం. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఈ సిటీ ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రా ఫ్యాబ్ సిటీ మీరు మీకు బోర్డులో కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఫ్యాబ్ సిటీకి వెళ్ళేటటువంటి రోడ్డు. ఈ సిటీకి ఈ రోడ్లో ఒక 0.5 కిలోమీటర్ వెళ్తే ఇదే రోడ్డు ఫేసింగ్తోని ఈ విశాల్ సంజీవిని హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది. హెచ్ఎండిఎల్ లేఅవుట్ ఇది. ఇందులో వచ్చేసి విల్లాలు 222 స్క్వేర్ యార్డ్స్, 240 స్క్వేర్ యార్డ్స్, 325 స్క్వేర్ యార్డ్స్, 350 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. 222 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 2,23,00,000 ప్లస్ 20 లాక్స్ ఎమినిటీస్, 11% జిఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్. 240 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మీకు 2,41,00,000 ప్లస్ 20 లాక్స్ జిఎస్టీ ప్లస్ రిజిస్ట్రేషన్. 350 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 3,36,00,000 ప్లస్ 20 లాక్స్ ఎమినిటీస్ ప్లస్ 11% రిజిస్ట్రేషన్ ప్లస్ జిఎస్టీ కలిపి. ఈ బడ్జెట్లో మీకు సపోర్ట్ చేస్తుంది. సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉండాలి, మంచి కాస్ట్లీ లైఫ్ లాగా లీడ్ చేయాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, మనకు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో అన్ని సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్, తర్వాత పార్క్ ఏరియా, జిమ్ సెంటర్, తర్వాత దీంట్లో ప్రాథమికంగా అవసరాలు ఏముంటాయో ఇందులో నివసించే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా దీంట్లో ఉన్నాయి. దీనికి 0.5 కిలోమీటర్ దూరంలో తుక్కుగూడ టౌన్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీకు ఏం కావాలంటే హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. ఇందులో ఒక మోడల్ హౌస్ నేను వీడియో చేశాను, ముందు చూస్తారు మీరు. అది